హాయ్ హలో అండి, వెల్కమ్ టు V7 ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిట మండలంలో. సో ఇక్కడ భారీగా బీర్లా ఎలియ గారి ప్రచారం కొనసాగుతుంది. సో అసలు ప్రజల్లో ఏ విధంగా ఉంది బీర్లా ఎలియ గారికి భారీగా మద్దతు, ఇతర పార్టీల నుంచి జాయినింగ్స్ కూడా కొనసాగుతున్నాయి. సో అసలు భువనగిరి సుందర్ 2 టర్ములు గెలిపించుకున్నారు. సో జరిగింది ఏంటి, అసలు తను ఇచ్చిన హామీలు ఏంటి, ఏ విధంగా నెరవేర్చడం జరిగింది, మరి బీర్లా ఎలియకి ఇంత మద్దతు ఎందుకు తెలుపుతున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుని చెప్పండి అన్న. ఎట్లా అసలు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి యాదాద్రి భువనగిరి జిల్లా? యాదాద్రి భువనగిరి జిల్లాలో ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి గారు చేసిన అవినీతి ఆరోపణలు అన్నీ అవినీతికి పాల్పడ్డది, అన్ని అక్రమాల ఆస్తులు సంపాదించింది. ఇంత డెవలప్మెంట్ చేసిన అని ఇంత చెప్తుంది, యాదిరూట డెవలప్మెంట్ చేసినట్టుంది. యాదిరూటకు కిలోమీటర్ దూరంలో ఎస్సీ కాలనీ ఉంది. ఎస్సీ కాలనీలో ఇంతవరకు వాటర్ ప్లాంట్ లేదు, యాదగిరిగుట్టకు వచ్చి తెచ్చుకోవాల్సి వచ్చే కర్మ వచ్చింది. యాదగిరిపల్లి కూడా ఎస్సీ కాలనీకి రోడ్డు లేదు, ప్రచారానికి రమ్మంటే రాలేని పరిస్థితిలో ఇలా ఎమ్మెల్యే ఉంది. అందరూ స్వచ్ఛందంగా మాకు ఫోన్ చేసి, మాకు ముందుగా ఫోన్ చేసి కార్యకర్తలే వచ్చి మాకు ఐలన్న గారికి మద్దతు తెలిపినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా 2 టర్ములు గెలిచిన తర్వాత కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నట్టే ఉండి ఎవరికి ఒక్క పని చేసిందా, ఏం చేయాలి, ఆమె ఏ రకంగా ఓటు అడుగుతుంది, ఎట్లా అడుగుతుంది అనేది మాకే అర్థమవుతలేదు. జనాలు ఇంత చీకొడుతున్నారు, ఊర్లలో తరిమి కొట్టినా కానీ ఇప్పుడు వాస్తవానికి ఇక్కడైనా ఆమెకు బుద్ధి రావాలి. ఈసారి ఒక్కసారి బీసీ క్యాండిడేట్ ఐలండ్ని గెలిపించుకోవాలని చెప్పేసి మేమందరం మూకుమ్మడిగా మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. స్వచ్ఛందంగా మేమందరం వచ్చి చేరి ఐలన్న గారి సమక్షంలో చేరి పార్టీ కొరకు పనిచేస్తున్నాం, ఐలన్న గెలుపు కొరకు పనిచేస్తున్నాం. అసలు తను గొంగిడి సునీత మరి బీర్లాకి వచ్చే మద్దతును చూసి ఏ విధంగా అయిపోతుంది అంటారు, అసలు తనకి ప్రజలు ఏ విధంగా బుద్ధి చెప్పబోతున్నారు? అసలుకు ప్రజలందరూ ఒకటే గమనిస్తున్నారు, ఆమెకు ఓటుతోటి బుద్ధి చెప్పాలనే ఆలోచనతోటి ఉన్నారు. అత్యధిక మెజార్టీతోటి ఇలానే గెలిచిండు కానీ మెజార్టీ కొరకే ఉన్నది. ఇప్పుడు వాళ్ళు ఊర్లలోకి రాని పరిస్థితులు ఏమి, ఆమె అసలు ఏ రకంగా ఓ దళిత బంధు అన్నది, ఓ బీసీ బంధు అన్నది అందరినీ మభ్యపెట్టి మసకపెట్టి మోసం చేస్తుంది తప్ప ఆమె ఏ రకంగా గెలుస్తుందో ఈ జనాలకు అసలు నవ్వుకుంటున్నారు ప్రజలు చూసి.